ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని సింగసముద్రంకు వచ్చే మలకపేట రిజర్వాయర్ కాలువ పనుల్లో పూర్తిగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి ఉమేష్ రావు అన్నారు. ఈ సందర్భంగా సింగసముద్రం పంప్ హౌస్ వద్ద ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణ పనులు జరగలేదన్నారు. ఈ మేరకు తిమ్మాపూర్ నుండి సింగసముద్రం వరకు వచ్చే గ్రావిటీ కాలువ పనులను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ 9వ ప్యాకేజీ పనులను పట్టించుకోవడం లేదని, మిడ్మానేర్ నుండి కొండపోచమ్మ వరకు నీళ్లు తీసుకుని వెళ్లినా ప్రభుత్వం మిడ్మానేర్ ద్వారా మలకపేట రిజర్వాయర్కు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే సోదరుడు గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారని, పనులు పూర్తిగా అవినీతి జరిగిందన్నారు. ప్రమాదవశాత్తు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరిగా నరసింహలు మరణించగా అతని కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం క్వింటా బియ్యం అందజేశారు. ఉమేష్ రావు వెంట నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, ఎస్కే గౌస్, పందిళ్ల లింగంగౌడ్, సాహెబ్ మానక నాగరాజు, గంటా బుచ్చాగౌడ్, రాజేందర్, భాస్కర్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు వారు ఏర్పాటు చేశారు. పని ప్రారంభించి చాలా దూరం మేము పనులు తీసుకుపోయినాం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అది శ్రీమాంధ్ర ముఖ్యమంత్రి ఉండడం వల్ల అది నత్తనక సాగడం, దాని తర్వాత తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, 6 సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం. ఇది ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడమే ఈ 9వ అక్కడ ప్రాజెక్టు కట్టి సిద్దిపేట పక్క పెద్ద ప్రాజెక్టు కట్టేసి బ్రహ్మాండమైనటువంటి దాన్ని తయారు చేసింది అక్కడ. మరి ఆయనకున్న సోయినికి లేదా బుద్ధి ఉందా ఆయనకి ఏమన్నా? అసలు ఇక్కడ ప్లాన్ లో లేని మ్యాప్ లో లేని భద్రకల్చర్ లో ఇక్కడ సిద్దిపేటకి పోయి నీళ్లు గండి పెట్టి ఆ భద్రకల్చర్ నింపి పూజ చేసుకోండి, నీకు సిగ్గుసరం ఉందని అడుగుతున్నాను. భద్రకల్చర్ లో ఎన్ని నీళ్లు పడతాయి? భద్రకల్చర్ తో ఇక్కడ పడుతుంది. నువ్వు గాని అన్నకు నీళ్లు తీసుకొచ్చి 2,000 మందిని తీసుకొచ్చి ఊరేగింది అక్కడ డప్పులు సప్పులు పెట్టి శరం ఉండాలి మీకు నీ మనిషికి. ఎవరిని మోసం చేస్తారండి మీరు టీఆర్ఎస్ లీడర్లు? ఈ మంత్రి సమాధానం ఇవ్వాలే, లేకుంటే నీకు తకర పూసుకుంటాం. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నేను పెద్ద మురగాన్ని అనుకుంటున్నావు, కాంట్రాక్ట్ తీసుకొచ్చి చేంజ్ చేసినావు, బాగా డబ్బులు దండుకున్నారు, బాగా కమిషన్లు కొట్టేసారు. మీ సంగతి మేము తేల్చేస్తాం. ఈ 9వ ప్యాకేజ్ పనులు కనుక వేగవంతం చేయకపోతే మీ ఒక్కొక్కరిని భరతం పడతాం. మేము రిజిస్ట్రేషన్ తయారు చేసి కేవలం కరోనా ఉందని ఆగుతున్నాం. మేము 100,000 మంది రోడ్లు ఎక్కుతాం. మేము రోడ్లు ఎక్కిస్తాం ఇలా ఒక్కొక్కళ్ళు. కరోనా ఉందని మాత్రమే ఆగుతున్నాం.